వ్యాక్సినేషన్ కోసం భారీగా క్యూలైన్లు కట్టిన ప్రజలు, వారిని అదుపు చేసే పనిలో అధికార యంత్రాంగం. ప్రకాశం జిల్లా దర్శీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కోసం ప్రజలు భారీగా క్యూ కట్టారు. భారీగా గుంపులు గుంపులుగా చేరి సామాజిక దూరం పాటించకుండా కరోనా నిబంధనలను గాలి కుదిలేశారు. అధికారులు సరిగ్గా పాటించుకోవటం లేదని, వచ్చిన వారికి సరైన సదుపాయాలు కల్పించటం లేదని వ్యాక్సిన్ కొరకు వచ్చిన వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర రద్దీ కారణంగా తోపులాటలు, చిన్నపాటి గొడవలు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా ప్రజలు గుమిగూడడంతో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని, ఇటువంటి భయంకర పరిస్థితుల్లో ఇక్కడ పట్టించుకునే నాదుడే కరువయ్యారని తీవ్రంగా ప్రజలు మండిపడుతున్నారు. వాళ్ళు ఇప్పుడేమంటున్నారు? నాకు తెలిసి వ్యాక్సినేషన్ ఆపి గందరగోళం చేయాలని ఇది రెండోసారి జరిగింది. క్యూలో వాళ్ళని అడగండి, ఆడవాళ్ళని అడగండి. వాళ్ళు మొత్తం పర్సనల్ చక్కగా క్యూలో ఉన్నారు. ఇక్కడ మగవాళ్ళు కూడా చక్కగా క్యూలో ఉన్నారు. ఇది ఏదో ఒక గందరగోళం చేసి వాళ్ళందరూ మొత్తం వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ ఆపి వ్యాక్సినేషన్ మాయం చేయడానికి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది రెండోసారి జరిగింది. నేను వచ్చినప్పుడు అంతకుముందు ఎన్నిసార్లు జరిగిందో తెలియదు. కావాలంటే ఇక్కడున్న ఆడవాళ్ళని కనుక్కోండి. ఇప్పుడు ఒకేసారి మొత్తం క్రౌడ్ అయిపోతే ఎవరికైనా వైరస్ అంటుకుంటే ఎవడండి రెస్పాన్సిబిలిటీ? అలాగ లేకుండా కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటే ఎలా పరిగెత్తుతారు? ముందు ముందు గుంపు అయిపోయారు. ఎందుకు గుంపు అయిపోయారు? ఆయన అడగండి. ఆయన క్రౌడ్ మేనేజ్మెంట్ తెలియదు. ఇది రెండోసారి చేశారు. ఆయన ఉంటే వ్యాక్సినేషన్ సక్రమంగా జరగదు. ఎస్హెచ్ఓ ఎవరు చెప్తున్నారు, మరి విజయ్ కుమార్ ఎవరు అంటున్నారు? ఆయన ఉంటే మరి వ్యాక్సినేషన్ సక్రమంగా జరగదండి. ఇది మూడోసారి నేను చుట్టూ మూడోసారి ఆడవాళ్ళని అడగండి. ఎప్పుడు క్యూలో ఉన్నారు? మేము నిలబెట్టాం క్యూలో. మేము క్యూలో నిలబడ్డాం. ఎందుకు వచ్చింది ఇది? ఆడవాళ్ళని అడగండి. కొంతమందిని ఆయన ఉంటే మటుకు వ్యాక్సినేషన్ సక్రమంగా జరగదండి. దర్శనం